హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కాకినాడలో బాగా ఫేమస్ అయిన చిట్టి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పెసరట్టు మనం రెగ్యులర్గా వేసుకునే దానికంటే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ పెసరట్లు పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. అప్పుడు ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ పెసరట్టు తయారు చేసుకోవడం కోసం 4 గంటల ముందే పొట్టు పెసరపప్పుని నానపెట్టి తీసుకోవాలి. పెసరపప్పు నానపెట్టే ముందే శుభ్రంగా కడిగి ములిగేంత వరకు వాటర్ వేసుకుని నానపెట్టండి. పెసరపప్పు నేను ముందుగానే నానపెట్టి తీసుకున్నాను. ఇలా బాగా నానిన ఈ పెసరపప్పుని మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగి తీసుకోవాలి. పెసరపప్పుని కడిగేటప్పుడు పైనున్న పొట్టుని పోనివ్వకుండా పొట్టుతోనే కడిగి తీసుకోండి. అప్పుడే పెసరట్టు కమ్మగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా తీసుకుని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని పిండిని రుబ్బుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసుకుని పిండిని రుబ్బితే పిండి ఎక్కువ ఒదుగుతుందండి. అలాగే పెసరట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అదే మనం ఈ పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పిండి చాలా తక్కువ ఒదుగుతుందండి. అలాగే పెసరట్లు గట్టిగా వచ్చేస్తాయి. అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది, పిండి నలుగుతూ ఉంటుంది. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్క తీసుకోండి. అలాగే 2 పెద్ద సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇవి కట్ చేసుకోవడం కోసం ఆనియన్ చాపర్ యూస్ చేస్తున్నానండి. మీకు ఇది అవైలబుల్ లేనట్టయితే మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇలా ఆనియన్ చాపర్లో వేసుకుని చాప్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. పిండి నలిగిందో లేదో చూద్దాం. ఇలా పెసరపిండి బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, మనం పెసరపప్పుని గ్రైండర్లో రుబ్బుకున్నాం కదా, అందుకే పిండి ఈ విధంగా తేలికగా ఉంటుందండి. అదే మీరు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పిండి బరువెక్కిపోతుంది, తక్కువ ఒదుగుతుంది. ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పిండి పలచనవ్వకూడదు, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే పెసరట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని రెడీ చేసుకున్నాం కదా. కాలుతూ ఉన్న పెనం పైన కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ తీసుకుని ఆనియన్తో ఒకసారి ప్యాన్ పైన ఈ విధంగా రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల పెసరట్టు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. కాలుతూ ఉన్న ఈ పెనం పైన ముందుగా రుబ్బి పెట్టిన పెసరపిండిని ఒక గరిటెడు వేసుకుని స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేయండి. ఇప్పుడు దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కాస్త కాలనివ్వాలి. పెసరట్టు రుచిగా ఉండాలంటే ఇది కాల్చేటప్పుడు కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా పైన 1 స్పూన్ బటర్ వేసుకోండి. అలాగే చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని మంటను లో టు మీడియం హీట్లో పెట్టి మూత పెట్టి 1 మినిట్ పాటు కాల్చుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు 2 వైపుకు తిప్పుకుని ఇంకొక 1 మినిట్ పాటు కాల్చుకోండి. పెసరట్టు కాల్చేటప్పుడు ఆయిల్తో పాటుగా కొద్దిగా బటర్ వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పెసరట్టు 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పెసరట్లన్నీ వేసుకోవాలి. మనం చిట్టి పెసరట్టు వేస్తున్నాం కనుక 1 గరిటెడు పిండి వేసుకుని స్ప్రెడ్ చేయకూడదు. అదే మీరు కొంచెం పెద్ద సైజులో ఉన్న పెసరట్టు వేసుకోవాలనుకుంటే అప్పుడు పిండిని మీకు నచ్చిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఈ పెసరట్లు కాల్చేటప్పుడు ఆయిల్తో పాటుగా కొద్దిగా బటర్ వేసుకుని కాల్చుకోండి. అప్పుడే దీని రుచి 2 ఇంతలు అవుతుంది. ఇలా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ పెసరట్లు వేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా,
కాకినాడలో బాగా ఫేమస్ అయిన చిట్టి చిట్టి పెసరట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ పెసరట్టు నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.